కడప జిల్లా సిద్ధవటం మేజర్ గ్రామ పంచాయతీ ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్యాధికారి తేజస్విని మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా మంచి పౌష్టికాహారం ఆకుకూరలు పాలు క్యారెట్ తీసుకోవాలని అన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరిసరాల పట్ల శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సెంటర్ వైజ్ మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఆహారం ఆరోగ్యం గురించి శుభ్రత గురించి వివరిస్తాం. కిశోరి బాలికలకు రేపు కాబోయే తల్లులు కాబట్టి మంచి ఆహారం కావాలి. మంచి ఆహారం అంటే అన్ని రకాల పోషక విలువలు ఉండేటి, అంటే పిండి పదార్థాలు మామూలుగా మనకు ఐరన్ దొరికేటి, విటమిన్స్ ఉండేటి అన్నీ మనము తీసుకోవాలన్నమాట. ఈ ఆహారాలన్నీ తీసుకోవడం ఎక్కువగా వచ్చేది కిశోరి బాలికలకు రక్తహీనత. రక్తహీనత ఉంటే మనము నీరసంగా ఉంటారు. రక్తహీనత అన్ని తెలుగుదే అంటే 7% కన్నా 7% ఉంటే రక్తహీనత ఉన్నట్టు. అందుకోసం రక్తహీనత లేకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఐరన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలన్నమాట. శనగకాయ పప్పులు, ఆకుకూరలు, ఇట్లా రాగులు, ఇట్లాంటివన్నీ ఏదో ఒక రకమైన, మనము రొట్టెలు చేసుకున్నా కూడా ఏదో ఒక రకమైన ఆకుకూరలు వేసుకోవాలి. పప్పు చేసుకున్నా ఏదో ఒక రకమైన ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. నీరసంగా ఉంటారు కాబట్టి మీరు బాగా చురుకుగా ఉండాలి. చదువుకోవాలన్నప్పుడు ఐరన్ తక్కువ ఉంటే చదువుకునే మీద ధ్యాస కూడా ఉండదు. కాబట్టి మనము ఎక్కువ తినే తిండిలో ఎక్కువ ఐరన్ ఉండే వస్తువులు అనేది మీకు తెలియజేస్తాం. శుభ్రత, ఇప్పుడు మేడం గారు చెప్పినారు కదా, శుభ్రత పాటించటము, శుభ్రత పాటించడం మేను. ఎందుకంటే ఈ దాంట్లో మానసికంగా శారీరకంగా డెవలప్మెంట్స్ చాలా జరుగుతాయన్నమాట. ఈ ఏజ్లో 11 నుండి 18 సంవత్సరాలలోపు వాళ్లకు శారీరకంగా మానసికంగా అభివృద్ధులు జరుగుతాయి. మీరు శుభ్రత విషయంలో, ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఏమా ఇప్పుడు మీరు ఏదైనా మనం మీటింగ్లు పిలిచినప్పుడు కూడా మీరు సెంటర్ అంగన్వాడీ సెంటర్స్లో తప్పకుండా హాజరు కాండి. ఎందుకంటే అందరికి నమస్కారం అమ్మా. మనం ఇదివరకే మాట్లాడుకున్నట్లు ఈరోజు మనం సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఓల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే. మే 28న ఓల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలు కూడా మనకు తెలిసిందాక మనం మాట్లాడుకున్నాం. ప్రతి నెల కూడా ప్రతి అమ్మాయి ఈ యొక్క ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. అది చాలా ఫిజియోలాజికల్ సాధారణమైనది. బట్ దానికి తగ్గట్లుగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి, ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి, ఆరోగ్యపరమైన ఏవైనా కూడా ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా మీకు తెలియజేయడానికి ఈ క్యాంపెయిన్ మేము ఏర్పాటు చేస్తున్నాము. మరి ముఖ్యంగా మరి 12 ఇయర్స్ నుంచి కూడా మెన్స్ట్రువేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ టైం మనము మెన్స్ట్రువేషన్ని మెనార్కీ అంటాం. మెనార్కీ అటెండెడ్ 12 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ ఈ విధంగా మాట్లాడతాం. మరి ఫస్ట్ టైం అయినప్పుడు మరి ఆ ప్రాసెస్ తెలియదు కాబట్టి మనం సడన్గా భయపడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏంటిది ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ విధంగా అనేకమైనటువంటి అపోహలకు కానీ భయాలకు కానీ ఆందోళనకు కానీ మనం గురవుతాం. మరి వాటన్నిటి గురించి కూడా మీకు మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా స్టాఫ్ అందరితో కూడా మేము ఈరోజు మీకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.